హలో నమస్తే, వెల్కమ్ టు లాంగ్ లేటెస్ట్ ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లాంగ్. ఈరోజు నేను మటన్ కీమా బాల్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక విషయం అండి, నేను ఇది ఈ వీడియో ఐ మీన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వీడియో చూడడం ఇది ఫస్ట్ అండి. సో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. నాకు కొద్దిగా టెన్షన్గా ఉంది, అందుకే కొంచెం సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఈ ప్రీవియస్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఎవరికైనా నచ్చుంటే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. కమ్ ఆన్. మటన్కు మనం ముందుగా మటన్ కీమా కోసం మటన్ని కీమాగా కట్ చేయమంటే వాళ్ళు కట్ చేసేస్తారండి. మటన్ కీమా మనకు మసాలా వేసుకోవాలి. ముందుగా కొబ్బరి, ఆనియన్స్, తెల్లవాయి, కొత్తిమీర, చెక్క, లవంగా అండి, వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి వేసుకున్నాను, ఎర్రగడ్డలు కూడా వేసుకుంటున్నాను, చెక్క లవంగా కూడా వేయాలండి. ఇందులోకి ధనియాల పొడి కూడా వేసుకోవాలి, కొత్తిమీర, అల్లము, తెల్లవాయి, కారం పొడి, పసుపు, కొద్దిగా సాల్ట్, ఇవన్నిటినీ మిక్సర్ చేసుకోవాలంట. మిక్సీ చేసుకొని మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి. ఇది కొబ్బరి అనేది బాగా నున్నగా మెత్తగా అయిపోవాలండి. సో చూడండి, చిల్లీ పౌడరు నేను తీసుకున్నది కొద్దిగా తీసుకున్నాను అన్నమాట మటన్. సో నేను దానికి తగినంతగా సాల్టు, చిల్లీ పౌడరు యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ కొద్దిగా కంపల్సరీ వేయాలండి. వీటన్నింటినీ మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. మిక్సీలో పేస్ట్ లాగా ఉండాలి. చూడండి, మెత్తగా పేస్ట్లా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఇందులో వేసేయకుండా కొద్దిగా పక్కన తీసిపెట్టుకొని అదే పేస్ట్లోకి కొద్దిగా కీమా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా నేను కీమా యాడ్ చేశాను అదే మిక్సీ జార్లోకి. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, మెత్తగా అయిపోయింది కదా, మసాలా అంతా బాగా కీమాకి బాగా అంటుకుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి, జస్ట్ 2-3 స్పూన్స్ అండి. చూడండి, ఆయిల్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కీమాలోకి ఆయిల్ బాగా మెత్తగా బాగా దిగిపోవాలంటే చూడండి, బాగా మిక్స్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా, చిన్న చిన్న లడ్డూలా కానీ బాల్స్ లాగా కానీ తయారు చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, నేను రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగాలండి, ఆనియన్స్లో ఉండే పచ్చదనం బాగా వెళ్ళిపోవాలి. సో ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా వేగాయి కదా, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కీమా బాల్స్ని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. చూడండి, కిమాకి అంత బాగా ఆయిల్ బాగా పట్టింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా టర్మరిక్ పౌడర్, పసుపు యాడ్ చేసుకుందాం, 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్. మనం మసాలాకి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం చూసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువగానే యాడ్ చేసుకోవాలి.
చూడండి బాగా నెమ్మదిగా వీటినంతా మిక్స్ చేయాలండి బాగా కలపాలి చూడండి బాగా అంతా మిక్స్ అయింది కదా బాగా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడకనిద్దాం చూడండి ఒకసారి తీసి చూద్దాం మూత తీసి చూసాను బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు కారం సరిపోయింది ఒకసారి టేస్ట్ చేసి మరి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం 10 మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి కీమా బాల్స్ కదా చాలా తొందరగా ఉడికిపోతాయి ఆయిల్ బాగా పైకి కనిపిస్తుంది కదండి సో కీమా బాగా రెడీ అయిపోయినట్టే చూడండి ఆయిల్ బాగా కనిపిస్తుంది కదా సో కీమా ఉడికిపోయిందండి ఆయిల్ అలా పైకి వచ్చింది కదండి కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు ఇది చల్లారినాక కొంచెం గట్టి పడుతుంది అన్నమాట సో మనకు ఇప్పుడు కీమా బాల్స్ కర్రీ రెడీ అయిపోయినట్టండి గార్నిష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేనండి మటన్ కీమా బాల్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.